మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు తెల్లారితే 5:30కి అరెస్ట్ చేశారు. దానికి నిరసనగా మేము కూడా అందరూ కూడా నిరసన తెలియజేయాలని రోడ్ మీదకి వస్తే అతి దారుణంగా పోలీసులు కూడా జీపుల్లో ఎక్కించుకొని అరెస్టులు చేసి స్టేషన్లో పంపేయడం అనేది చాలా బాధాకరం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేశారని సైకో సీఎం ఈరోజు అరెస్ట్ చేశారని ప్రతి ఒక్కరూ మేమే కాదండి ఏమీ తెలియని అమాయకులు కానీ పల్లెల్లో రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధపడే పరిస్థితులు కూడా వచ్చినాయి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మచ్చలేని నాయకుడు చంద్రన్న. అలాంటి నాయకుడిని ఈరోజు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని మేము క్వశ్చన్ చేస్తే కూడా వాళ్ళ దగ్గర కూడా ఆన్సర్ లేదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, మీరు ఏ సెక్షన్ పెట్టారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, అది కూడా నాకు చూపించండి అంటే, మా దగ్గర ఇప్పుడు ఆధారాలు ఏం లేవు, మేము అక్కడ విజయవాడ పోయిన తర్వాత మేము చూపిస్తామని. మన ఏది ఆధారాలు ఏమీ లేని వ్యక్తులు పోలీసు వాళ్ళు కానీ ఈరోజు మా నాయకుడిని ఏ విధంగా మీరు అరెస్ట్ చేస్తారండి? మీ సైకో సీఎం ఎవడో లండన్లో కూర్చొని ఆనందంగా ఉన్నాడు. ఆయన దాదాపు 16 నెలలు జైల్లో ఉన్నారు కాబట్టి ఒక్క రోజన్నా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలని ఆలోచనతోనే అక్కడ లండన్ నుంచి ఫోన్లు చేసి ఇక్కడ డీజీపీ గారికి కానీ అందరికీ ఫోన్లు చేసి ఈ విధంగా అరెస్ట్ చేయమని ఆయన ఆర్డర్ ఇస్తే మాత్రం ఎట్లా చేస్తారు సార్ మీరు అరెస్ట్? మీరు చదువుకునే దానికి కానీ మీ డ్రెస్ కూడా విలువ ఉండాలి కదా. ఒక ఎవరైనా సరే 5 సంవత్సరాలు ఉంటారు 5 సంవత్సరాలు పోతారు మీ డిపార్ట్మెంట్ దాదాపు 62 60 సంవత్సరాలు మీరు ఎప్పటికీ కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా మీరు పని చేసేవాళ్ళు మీరు ఎందుకు ఆయనకి తల ఉంచారని మేము డీజీపీ గారిని కూడా డైరెక్ట్ గా మేము అడుగుతున్నాం ఈ రోజు మీరు అరెస్ట్ చేసినదే కాకుండా దాదాపు 74 సంవత్సరాలు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అలాంటి వ్యక్తిని మీరు నంద్యాల నుంచి విజయవాడకి ఏ విధంగా మీరు వెహికల్లో తరలిస్తారండి కనీసం ఆయన ఆరోగ్యం మీరు చూడరా ఆయనకి అన్ని రకాలుగా ఇబ్బందిగా ఉంటే కూడా మీరు అతి దారుణంగా పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేయడము వెహికల్లో తీసుకుపోవడం అనేది మాకందరికీ కూడా బాధ ఈరోజు ఎందుకు అరెస్ట్ చేశారనేది కూడా మాకు ప్రజలందరికీ తెలియజేయండి ఆయన జగన్ రెడ్డి అంటే లక్ష కోట్లు కూడా ఆయన ఇది చేశారు కాబట్టి ఆయన 16 నెలలు జైల్లో ఉన్నారు అది ఇక్కడ కాసుంది కానీ మా నాయకుడు ఏది చేయకనే ఈ రోజు మా నాయకుని చేశారు అంటే ఎప్పుడో స్కిల్ డెవలప్మెంట్ లో కేసు ఉందంట అది ఎవరో కేసులు పెడితే దాంట్లో ఒక ముద్దాయిగా మా నాయకుని చేర్చి ఈ రోజు అరెస్ట్ చేయడం అనేది కూడా చాలా బాధాకరం ఈ రోజు మేమే కాదండి ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారు అందరూ కూడా ఈ రోజు వాళ్ళ మనసులన్నీ కుత ఉడకే పరిస్థితి ఈ రోజు కూడా ఏర్పడినాయి ఏది ఏమైనా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఇడిసేంత వరకు వదిలేంత వరకు మా ధర్నాలు మా నిరసనలు కూడా కొనసాగుతాయి ఈ రోజు మీరు ఏదో స్టేషన్లో తెచ్చి మాకు కేసులు పెట్టిన మాత్రం కార్యకర్తలు కానీ తెలుగుదేశం లీడర్లు కానీ అందరికీ కూడా ఒకటే పిలిపిస్తున్నాం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని వదిలేంత వరకు ఎక్కడ వాళ్ళు అక్కడ నిరసన తెలియజేయండి ప్రతి నాయకుడు కూడా బయటకు రండి ప్రతి మహిళ కూడా బయటకు వచ్చి ప్రతి యువత కూడా బయటకు వచ్చి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మచ్చలేని నాయకుడిగా మనం అందరం కూడా నిరూపిస్తామని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కుటుంబ సభ్యులందరినీ కూడా మేము పిలుపునిస్తున్నాం అందరూ కూడా రోడ్లు ఎక్కండి ప్రత్యేకంగా వాళ్ళకు కూడా మేము తెలియజేస్తున్నాం మమ్మల్ని ఈరోజు అరెస్ట్ చేసి వదిలిన మాత్రాన ఈ ఉద్యమం ఆగదని ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ సోదరులు కూడా తెలుసుకోవాలా సార్ మీరు కూడా మీ ఆత్మకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారా జగన్ రెడ్డి తప్పు చేశారని వేల కోట్ల లక్షల కోట్ల దోసుకునే నాయకుడు జగన్ రెడ్డి అలాంటి నాయకుని అరెస్ట్ చేయండి మీ సీఎంని మీరు అరెస్ట్ చేయండి ఆయనకు తొత్తలుగా మీరు ఉండొద్దండి మా లాంటి వాళ్ళు మీరు అరెస్ట్ చేస్తే మేము కూడా ఊరుకోమని చెప్తున్నాం మా కార్యకర్తల మీద కేసులు పెట్టినా వచ్చే మా తెలుగుదేశం ప్రభుత్వం మీరు కూడా మీరు డ్యూటీలు కూడా మీరు చేసుకోవాలని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం దయచేసి పోలీసులు కూడా మాకు సహకరించాలని ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము తెలియజేసుకుంటూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని వెంటనే విడుదల చేయాలని ప్రత్యేకంగా డీజీపీ గారిని కూడా మేము కోరుతున్నాం.